రాజధానులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కట్టలేడు సార్, మాకు నమ్మకం లేదు. రైతుల గురించి ఏంది చేయలేకపోయినాడు. చేసిన పనులన్న వ్యతిరేకం పనులు చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం జరగలే సార్, ఈ ప్రభుత్వం జరిగినట్టు ఏ ప్రభుత్వం జరగలే. ముఖ్యంగా హాస్పిటల్ అయితే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళిత ఎస్సీలు పన్నెండు ఆయన ప్రజలు నాశనం అయిపోతున్నారు. 18,500 అవసరమా? రాజారెడ్డి ఆయన కన్నా మేను ఉండే వాళ్ళకే కానీ వర్క్ చేసేది ప్రభుత్వాలు పోతూనే ఉండే వచ్చనే ఉండే పోతూనే ఉండే వచ్చనే ఉండే. ఇంతవరకు అభివృద్ధి జరిగినది ఏం లేదు. డోని నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి బుగ్గాన ఆయన ఎప్పుడో ఇక్కడ గెలుచుకుంది పోయింది మొదలు ఇంతవరకు డోను ఎక్కడ ఉండే చూడలే. హాయ్ వర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లోని డోన్ నియోజకవర్గంలో ఉన్నాం. డోన్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రజాభిప్రాయం ఎలా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన నియోజకవర్గంలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయనేటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. ఎట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఏమైనా మేలు జరిగిందా? ఏం మేలు జరగలేదా. ఆయన ఆయన చేసిన పనులన్న వ్యతిరేకం పనులు చేస్తున్నాడు. ఆయన రైతుల గురించి ఏంది చేయలేకపోయినాడు. ఆయన ఆయన వాగ్దానం చేయలేకపోయినాడు. దానికోసం రైతులు చాలా విపరీతంగా ఏం కోరుకుంటున్నారు రైతులు. రైతులు ప్రతిదాన్ని ఎరువులు ఎక్కువ చేసినాడు, తినే వస్తువులు ఎక్కువ చేసినాడు, గిట్టుబాటు ధరలు ఇవ్వడం లే. దానికోసం ఇప్పుడు ఆయన మీద బాధపడుతున్నారు. రైతులకు సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తున్నా అని చెప్తున్నాడు కదా, అది ఏది 40 ఏళ్ళు వాళ్ళు కట్టం చేసే వాళ్ళకి ఇస్తే ఏం చేయాలా? మళ్ళాంటి వాళ్ళకి కూడా ఇవ్వడంలే, వృద్ధాపించలు ఇవ్వడంలే, కొత్తవి పాత దానిలోకి ఒకటి ఇస్తున్నాడు. ఏం ఒక్కటి ఇవ్వడంలే, ఒక బియ్యం కార్డు ఇవ్వడంలే. మరి ఏంది ఆయన పరిపాలన విమర్శిస్తున్నారు రైతులందరూ. వ్యతిరేకత ఉంది. ఆయన చెప్పినా పర్వాలే, మేము ధైర్యంగా మాట్లాడగలుగుతాం. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది మీ ప్రాంతంలో? రోడ్లు ఒక రోడ్ వేయలే సార్, ఒక్క రోడ్ వేయలే. ఇంత వరకు అయింది, పోయిన గుంతలు కూడా మట్టి వేయలే. మరి ఏం చేయాలో ఎవరు అడగాల మేము? ఇప్పుడు అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీకు మంత్రి ఊర చేస్తున్నాడు కానీ బయట పరిపాలన చేయడం లే. ఓకే, బుగ్గన కూడా ఓకే. గ్రామంలో ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసా? ఓకే, పక్కన భూమి ఆ రోడ్డు పోయినా వ్యతిరేకమే. మంత్రిగా ఉన్నాడు కదా ఆయన, మీకు ఉన్నాడు సార్, మరి ఏం చేయాలి? ఆయన ఏం చేయలేకపోయినా ఆయన ఎవరు అడగడం లేదు. ఆయన ఇష్టరంగా చేస్తాడు, లేకుంటే ఉంటాడు, చెప్పిన మాట వినడంలే. అది వ్యతిరేకం అంతే సార్. ఇప్పుడు అట్లా మళ్ళీ మూడు రాజధానులు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, దాని మీద ఆయన కట్టలేడు సార్. ఇచ్చిన మాట వాగ్దానం చేసలేకపోయినాడు కాబట్టి మాకు నమ్మకం లేదు సార్. ఈ డోన్ నియోజకవర్గం అయితే ఇది ప్రభుత్వంలో అది వేరే అవుతుండే సార్. ఇప్పుడు వైఎస్ఆర్ సీజన్లో అయితే డోన్ అభివృద్ధి అయితే చెందింది సార్. అదైతే ముఖ్యం హాస్పిటల్ సార్, అది మాకు ఒకటి మీకు ఒకటి, ఏం సమస్య లేదు. కానీ పేదలకు ముఖ్యంగా హాస్పిటల్, ఇప్పుడు అవతుకు నందల గేట్లు పడతాయి సార్, ఇతుక్కు నందల కర్నూలు గేట్లు పడతాయి. ముఖ్యం ప్రాణం సొంత మైకనే చనిపోయింది సార. అది సొంత మైకనే చనిపోయింది, యాక్సిడెంట్ అయ్యి ఇతుక్కు ఆ పక్క నుండి కర్నూలు చేరడానికి గంట అర్ధ గంట పడింది. గేట్లు గేట్లు పడితే పోనీక లేదు, చనిపోయింది. ఇంకా ఆల్రెడీ డోన్లే వేతలక ఒక రోజు పడితే ఆల్రెడీ సరిపోయింది. ముఖ్యంగా రాజేంద్ర రెడ్డి నాడు సార్, అయితే ఏ వ్యక్తి అయితే చేయలేదు, కేయ్ వాళ్ళు చేయలేదు, కోట్ల వాళ్ళు చేయలేదు. ముఖ్య రాజేంద్ర రెడ్డి సారు హాస్పిటల్ అయితే పక్క చేరినారు సార్. కొండపేట సార్ లేదు, అది రుద్రాక్ష గుట్ట అయితే పక్క సార్, అదైతే వాస్తవం. అది ఏ మా అయితే డోన్ మండలంలో మార్కెట్ కానీ డోన్ మండలం కానీ అభివృద్ధి అయితే ఎవరు చేయలే. చేసినాడు బాగానే ఉంది, కానీ ప్రజలు కానీ ఓ తూరు పట్టించుకుంటే బాగుంటుంది సార్. రాజారెడ్డి అయితే పట్టించుకోవట్లేదని నేను అనలే. రైతులకు బాగానే పట్టించుకుంటున్నాడు, మహిళలు బాగానే పట్టించుకున్నాడు, ముఖ్యంగా సార్ హాస్పిటల్ బాగా పట్టించుకున్నాడు సార్. అదైతే వాస్తవం, ఏ ప్రభుత్వం చేయలే సార్. అదైతే వాస్తవం అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఇప్పుడు ఏదైనా కానీ మార్కెట్ కానీ ఇది అదే సార్, అది స్కూల్ కానీ బాగుండే సార్. అది బుగ్గన రాజనాడు అయితే బాగుండే సార్. అదైతే వాస్తవం, అది ఏ ప్రభుత్వం జరగలే సార్. ఈ ప్రభుత్వం జరిగినట్టే ఏ ప్రభుత్వం జరగలే. అది సార్ ముఖ్యంగా ముఖ్యంగా హాస్పిటల్ అయితే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజధాని జరిగిన ప్రభుత్వంలో అయితే హాస్పిటల్ ముఖ్యంగా సార్. అదైతే వాసం ఈ డోన్ మండలం అయితే కే కోట్ల వాళ్ళు కాదు, కేయ్ వాళ్ళు కాదు సార్. అది రాజధాని చేసినాడు సార్, అది ముఖ్యం. అదొకటి సార్, అది ముఖ్యం మేము అభివృద్ధి చేసినాడు
పక్కన సార్ అది అయితే వాసన ఎట్లా ఉంది జగన్ వచ్చిన తర్వాత రైతులకు ఏమైనా మేలు జరిగి రైతులకు ఏం చేస్తున్నాడు కానీ ఒక మూట వచ్చేసి 2000 2000 పైన ఇవి మందులు మూటలు మందులు పెరిగిపోతున్నాయి కురులు పెరిగిపోతున్నాయి రైతు కన్నా రైతు అన్నకు రైతు పట్టించుకోవడం నాతోడే లేడు జగన్మోహన్ రెడ్డి ఇంకో తప్పు చేసినాడు దళితులకి ల్యాబ్ టెక్నీషియన్కి వస్తే నా కొడుకును కూడా 24000 జీతం అనిపించి పెద్ద హాస్పిటల్ 42 ఉంది మీకేసినాడు అదే దుర్మరణం అది అది ఎంత దుర్మరణం ఎంత దుర్మార్గం అది ఓన్లీ దళిత ఎస్సీలు మీద పన్నాడు ఆయన నాలా నా కొడుకు 24000 జీతం అనిపించి ఇప్పుడు 1 సంవత్సరమైంది పీకేసి పెద్ద హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తుండే అలాంటి ఆ ల్యాబ్ టెక్నీషియన్ నా కొడుకు చదువుతున్నాడు అన్నీ చేసి చేసిన పనులు పీకేసినప్పుడు ఇక్కడ మామూలుగా ప్రైవేట్గా సుఖన ప్రైవేట్గా పోతున్నాడు 12000కి 11000కి ఆయన జగన్మోహన్ చేసేది అట్లా కేవలం దళితుల మీద మన్నాడు మాదిగలి మీద మన్నాడు ఇంకా పీకే దళితులు పీకేసి ఓఎస్సీలకి బీసీలకి ఇచ్చినాడు కానీ ఆయన పరిపాలన ఇటు పట్టింది రోడ్లు ఏమన్నా వేసినారు రోడ్డు సగం సగం రోడ్డు వేసినారు ఆవుల తోటి గోదగిరి గోదగిరి వరకు ఇటుకే ఎంత వరకు వేసినారు తిమ్మాపురం వరకు వేసినారు అటు నుంచి గోదగిరి వరకు రోడ్డు లేదు ఒక్కొక్క గుంత మాకొట్టు రోజు పన్నాయి దాన్ని పట్టించుకుని నాతో లేడు మీ ఎమ్మెల్యే ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు కదా బుగ్గన్న ఆ బుగ్గన రెడ్డి మళ్ళీ చేసిన చూడలేదా ఎన్నే కృష్ణారాజు కట్టు ఈ దాని వరకు ఎంతవరకు గుంతలో ఒకసారి చూడమను ఇప్పుడు పట్టించుకుని నాతో లేడు గుంతలు ఉన్నాయి అది ఈ పరిపాలన టీడీపీ ఇది పరిపాలన మళ్ళీ ఆయన 3 రాజ్యాలను ఏర్పాటు చేస్తానంటుండు సాధ్యమే అవుతుంది అంటారు ఆయన వల్ల ఏంది చేసినాడు సార్ ఉన్నారు ఇప్పుడు ఉండేది కర్నూలు జిల్లాకి కాకుండా నందా జిల్లాకి బాధ ఎక్కడ బాధ్యంగా ఉండే వాళ్ళ బాధ్యంగా అది ఏం లాభం ఎంతవరకు న్యాయం ఎంతవరకు ఇది ఏమన్నా అది పద్ధత పద్ధతి పద్ధతులు పెట్టుకుంటా పద్ధతి చేసుకుంటా ఉన్నాయి ఆయన పరిపాలన ఏంది ఇది అమ్మ ఒడి కానీ అనేక పథకాలు ఇస్తున్నాయని చెప్పి చెప్తున్నాడు పింఛన్లు ఇస్తున్నాయని చెప్తున్నాడు ప్రజలకి గుర్తుంటే అమ్మ ఒడి ఆ ఒడి కూడా ఇస్తున్నాం కానీ ఒక మంచి ప్యాకెట్ చేసి 150 రూపాయలు 200 రూపాయలు ప్యాకెట్ ఇంకా అన్ని ఆయన వేస్తున్నాడు ఆయన తీసుకుంటున్నాడు ఒక లిక్కర్లో చేసి ఏదో పని చేసుకునే వాళ్ళు ఎంత తర్వాత 150 రూపాయలు 200 రూపాయలు వాళ్ళ కష్టం అన్నీ పోతుంది ఇచ్చినట్టు తీసుకుంటున్నాడు నిషేధం పూర్తి గాలి చేయలేదు ఏం లేదు దాన్ని పెంచేసాడు కన్నగా జనాలు తాగి నాశనం అయిపోయి కురులు ఒక చేసుకుని తిరిగి సగం వాళ్ళకి సగం బీరు సభలు పాలైపోతున్నాయి అంటే మందు కల్తీ మందు కల్తీ మందు దాంట్లో ఒరిజినల్ మందే లేదు కల్తీ మందే దాని గురించి జనాలు ప్రజలు నాశనం అయిపోతున్నారు ఆయన ఆ ఓడి ఈ ఓడి వేస్తున్నాడు కానీ ఏం చేస్తావు ఈ కిరాణంగా లేకపోతే 1 రూపాయలు తీసుకొని సంచలి కూర రాదు ఆయన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది బుగ్గన్న మా ఆర్థిక మంత్రిగా కూడా మీ ప్రాంతానికి ఏం చేయలేకపోతున్నారు ఏం ఒక వస్తుండ పోతుండే కానీ ఏం జరుగుతుంది ఏం లేదు అడిగినారా మీ ప్రాంత ప్రజలు మేము అడగలేదు ఆయన దగ్గర పోలేదు ఎవరికి పోతే ఎవరు వస్తారు ఆయన కాటికి ఎప్పుడైనా ఢిల్లీ అక్కడ ఉంటాడు ఎవరు అడగట్టాడు ఆయన అని ఆయన గారికి మా దగ్గర సోమంతం అడగడా అట్లా ఉందే వాళ్ళ పరిపాలన ఒక సూర్య వాళ్ళ ఎరిక్కి మనకు చూసుకుంటే బాగుంటుంది కదమ పనులు అయితే ఏం జరగలే అది ఒకటి స్కూల్ అయితే మాకు తెలుసు సార్ మేమైనా ఇతర రాష్ట్రానికి పోయి పని చేసుకుంటున్నాం ఈ రాష్ట్రం ఇచ్చిపెట్టి మేము కర్ణాటక పోతాం ఇక్కడ పనులు లేకనే వరకట్ లేక ఇసుక ఎక్కువ అవుతుంది మెటీరియల్ ఎక్కువ ఉంది ఓకే మేమైతే గౌణ పని చేసేవాళ్ళం మేము ఇక్కడ అయితే గౌణ పని ఇక్కడ చేయటం లేదు మేము కర్ణాటక తమిళనాడు గుజరాత్ బెంగాలీ అట పోతుంటాం అక్కడ పోతుంది ఇక్కడ ఇసుక లేదు సిమెంట్ ఎక్కువ పింఛన్ కానీ కానీ ఏం వస్తుంది నాకు పింఛన్ అయితే లేదు లేదు నాకు పింఛన్ రాలేదు అమ్మఒడి డబ్బులు అయితే నా కొడుకులకు పడతాయి అమ్మఒడి ఒకళ్ళకి పడతాయి చిన్నోడికి పెద్దోడికి ఓకే ఇంకా అంత తప్ప ఇంకేం లేదు ఆయిల్ ప్యాకెటు నూనె ప్యాకెటు తిండి గిండి ఎక్కువ జరిగేదంతా మేమైతే ఈ ఏరియాలో ఉండం చెప్పేది వస్తాం బయటకే మేము బతికేది ఫ్యామిలీ మొత్తం అందరు వెళ్తాం ఫ్యామిలీకి మేము మొత్తం పోతాం ఇక్కడైతే ఏం పొలం అయితే 4 ఎకరాలు ఉంది దాన్ని ఆశయం మేము ఆశయం మనకేం చేద్దాం పొలం చేసి ఇవన్నీ మెటర్ వేసుకొని ఏం చేసేలా మందు మొట్లు 2000 వ్యవసాయం 2000 టాటర్ కొడితే 2000 ఎన్ని మాటలు కొట్టి 4 మాటలు కొట్టాలా దానికి ఏం చేయాలి మేము దానికి గిట్టుబాటు లేదు వేసినా ఏం చేస్తావు దాన్ని అని కానీ బీడు పెట్టి వెళ్ళిపోవడమే అంతే ఇంకేం ఉండదు గుత్త కానీ గుత్త ఎవడు ఇస్తాడు ఆడ గిట్టుబాటు అయితే కాదు మనకి ఇచ్చేది ఇంకా దాన్ని ఎవడు తీసుకోడు మనల్ని సార్ అది
ముఖ్యంగా ప్రాణాలు ఉంటే హాస్పిటల్ కాదు పొలం కాదు కానీ అని సార్ ప్రతి ఒక్క పంటల మన ప్రాణం ఉండేంత వరకు సార్ ఇంకా ఓపెన్ కాలే ఇప్పుడు ఇంకా జరుగుతుంది పని ఇది జరుగుతుంది ఇది ఇది ఇలాంటి రోడ్డు కమ్మినాడు మార్కెట్ మార్కెట్ ఇలాంటి రోడ్డు కమ్ముకున్నాడు ఇలాంటి అమ్ముకున్నాడు ఎప్పుడు కట్టాలని ఎప్పుడు చేయాలను అది మనకే తెలుదు ఇక్కడ పట్టు మొత్తం పగ ముందు బిల్డింగ్ మొత్తం ఆదేకం అవుతుంది కొట్టు కొట్టుకు ఆదేకం అవుతుంది సంసారం దాన్ని బట్టి చేసినాడు వాని ఆ లాభం కొని నిరం చోడు కమ్మేసినాడు నిరం చోడు కడతాడు దాన్ని అది వాస్తవం మనకు తెలిసింది అదేం లేదు సార్ మా కుటుంబంలో జరిగినది అయితే విషాదం సార్ హాస్పిటల్ ఉంటే సార్ మనకి ముఖ్యం అంతే కదా సార్ ఇప్పుడు ప్రాణం ఉంటే వరకు సార్ ఏదైనా జరిగిన పంట కానీ ఏదో మార్కెట్ కానీ డోన్ కాదు సార్ ఇప్పటికైతే ఓపెన్ కాలే కట్టిస్తున్నాడు ఇంకా పూర్తిగా ఎప్పుడే తెలుదు మనకు ఈ జగన్ ప్రభుత్వంలో ఒక ఉల్లినారు నాటినీకి కూలోళ్ళకి 400 రూపాయలు ఇప్పుడు 500 రూపాయలు అమ్ముతున్నాయి వాళ్ళ మంది మూటలు పోయి తెచ్చుకోవాలంటే 2,000 1,750 ఇట్లా ఆవు జగన్ ప్రభుత్వము మళ్ళు వాళ్ళు డెలివరీలు చేసుకొని వాళ్ళు మంది మూటలు పెంచుకుంటారు కానీ రైతు పొజిషన్ ఎట్టా మనం మంది మూటలు మనం ఎంత అమ్ముతున్నాము రైతుకి ఎంత వస్తుంది దిగుబడి అనేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక అమ్మ ఒడి అమ్మ ఒడి అమ్మ ఒడి 18 ఏళ్ళ వాళ్ళకి 5 ఏళ్ళ అవసరం ఎందుకు ఆడళ్ళకి చదువుకునే వాళ్ళకి 45 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది చదువుకున్న వాళ్ళకి 40 ఏళ్ళు పెళ్ళి అవుతుంది 45 ఏళ్ళులా వాళ్ళు పిల్లలు కూడా అంటున్నారు మా పెద్ద చదువు వాళ్ళకి 5 సంవత్సరాలు 18,500 అవసరమా ఒక గుడ్డి గురీపు బీద బిక్కి వాళ్ళకుంటే వాళ్ళకు ఒక అనాలి చీరం కట్టించి అల్లకి అన్నం పెట్టు దేశం నిన్ను పోగొడుకుంటుంది ఇలా ఇవన్నీ ఏటి ఖర్చులు మంగళూరికి బిలేడు పడేది రూపాయి ఒక పక్క చేసి 40-80 రూపాయలు ఇవన్నీ అనవసరమైనట్టు కాదు జగన్ చేసే ప్రభుత్వం ఇవన్నీ అనవసరమైన బుగ్గన్న మంత్రిగా ఉన్నాడు కదా ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతం డెవలప్మెంట్ చేయలేదు అసలు బుగ్గారాజరెడ్డి ఆయన వర్రకి ఆయన ఆయన కన్నా మేను ఉండే వాళ్ళకే కానీ వర్క్ చేసేది ఆయన ఎమ్మడున్న క్యాండిడేట్లు బీదబ్బికి వాళ్ళకి రూపాయదాయం లేదు ఒకడొకడు బుగ్గారెడ్డి రాజారెడ్డిని నమ్ముకొని సర్పంచులకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకో వాళ్ళకి 10 రూపాయదాయం లేదు ఆయన వాళ్ళకి ఆయన బంధువులకి వాళ్ళ భావార్థులకి అట్టటోళ్ళకి 1,00,000,000తో పనుసులు ఆయన నమ్ముకొని మేము సర్పంచులం గెలిచే మాకు పెట్రోల్ గతి లేదు మేము ఏ వాళ్ళ అప్పులు దిద్దుకోళ్ళు అలా వరకు వాళ్ళు చూసుకుంటున్నారు ఆయనని మేము నమ్ముకొని సర్వనాశనమై 1,00,000 వైపు కొట్టుకోవడం ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా జరిగింది రోడ్లు బాగున్నాయా ఎట్లా ఏంది సార్ ఇప్పుడు కొంతమందికి నచ్చిన రాజకీయం ఉంది కొంతమంది నచ్చిన రాజకీయం ఉంది అంటే పనులు జరుగుతున్నాకే పనులు జరుగుతున్నాయి సార్ డౌన్ టౌన్లో పనులు జరుగుతున్నాయి పనులు జరుగుతున్నాయి మాకు బాగుంది మీకు బాగా పరిస్థితి సార్ ఇది సార్ రోడ్డు పరంగా అయితే కొన్ని మామూలుగా రేంజ్ని బట్టి రోడ్లు పడుతున్నాయి సార్ వాళ్ళ పొలిటికల్ రేంజ్ని బట్టి వాళ్ళ వాళ్ళకి అనుకునే వాళ్ళకి రోడ్లు పడుతున్నాయి ఈ సార్ పరిస్థితి రోడ్లు పడుతున్నాయి సార్ మళ్ళీ కొంతమందికి వచ్చేసి పెద్ద చెప్పి కరెక్ట్ చెప్పినాడు ఇలా చాలా పరిస్థితి దాని దారుణంగా ఉంది సార్ డోన్లు అయితే వీళ్ళని పట్టించుకున్న ఆదులు లేడు వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళ మీద దారి కూడా చేస్తున్నారు సార్ మొత్తం కనపడుతుందట కార్లు బగ్గీలు కూడా వస్తారు అన్నీ కనపడతాయట ఏం లోన్ కనపడదా వాళ్ళకి తెలియదు రాజకీయంలోకి ఆన్లైన్ వచ్చేసి అన్నీ కనపడతా అంటారు కదా వీళ్ళ పరిస్థితి ఏమి వీళ్ళకు ఉందే లేదా చెప్పచ్చు కదా లేదట కాలు వీళ్ళ మీద వసూలు చేస్తున్నారు వీళ్ళు పెట్టుకుంటే కూడా రోడ్డు మీద ఉన్నదా మా ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ వీళ్ళ మీద దాడి చేస్తున్నారు ఏం పెద్దనా అంతే కరెక్ట్ కదా నేను మాట ఎవరు సాకే మనసు మనం ఇంత మాట చెప్పేస్తా రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది విద్యాపరంగా అయితే బాగా డెవలప్మెంట్ ఉంది సార్ రోడ్లు అంటే వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళ ఏరియాని బట్టి రోడ్లు పడుతున్నారు బుగ్గన ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా అనుకున్నంత డెవలప్మెంట్ జరగలేదంటారు ఇట్లా పేద వాళ్ళకైతే అన్నం జరుగుతుంది సార్ కొంచెం వీళ్ళు ఎట్ల బతుకుతిరిగి పోతాం డెవలప్మెంట్ రోడ్డు మీద వచ్చి ఏదో అన్నం జరుగుతుంది మాల్ జరిగితే బాగుంది సార్ డెవలప్మెంట్ అయితే బాగా మారింది సార్ డ్రోన్ అయితే డ్రోన్ చాలా మారింది లేడీస్ పరంగా కానీ పబ్లిక్ పరంగా కానీ చాలా మారింది
ఇట్లా వీళ్ళకి అయితే అన్నం చేస్తుంది సార్ రోడ్ల మీద బతికే వాళ్ళకి. అది చాలా మంది రోడ్డు కట్టిన చాలా మంది ఇల్లు అన్ని పోయినాయి సార్, షాపులు పోయినాయి, అన్ని పోయినాయి. వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అట్టి పళ్ళు అమ్మతోళ్ళు, మాడి పళ్ళు అమ్మతోళ్ళు, వీళ్ళు అమ్మతో వాళ్ళకి చాలా దారుణంగా ఉంది సార్ సార్. అమౌంట్ పడింది, దానివల్ల ఉపయోగం ఉంది. ఆటోకి ఏమన్నా ఇన్సూరెన్స్, మళ్ళీ వచ్చేసి ఏమన్నా రోడ్ ట్యాక్స్ పర్మిట్ అవన్నీ కట్టుకోవాలి. అంటే మీరు తిరిగి ఇవ్వాలి, కట్టాలి మళ్ళీ పదివేలు ఆటోకి పెట్టుకుంటాం అనమాట. ఇంకా అమ్మఒడి ఏమన్నా పడ్డదా మీ? అమ్మఒడి కూడా పడింది, పిల్లలకి బాగానే పడుతున్నాయి. మీకు ఏమైనా లాభం ఉందా ఆయన వచ్చిన తర్వాత? మీలాంటి వాళ్ళకి ఉపయోగం ఉందా లేదా? గత ప్రభుత్వాలతో కంపేర్ చేసి ఈయన ప్రభుత్వం ఎట్లా ఉంది అసలు? మధ్యతరగతి కుటుంబాలకు అంటే ఇప్పుడు ఇచ్చినాడు కానీ నిత్యావసర వస్తువులు ఇవన్నీ పెరిగినాయి కదా, దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నిత్యావసర వస్తువులు తగ్గించి పెట్రోల్ డీజిల్ రేట్లకు కొద్దిగా తగ్గించి పెడితే కొద్దిగా బాగుంటుంది, మధ్యతరగతి కుటుంబాలు బతకడానికి వీలుగా ఉంటుంది. వచ్చిన ఇప్పుడు ఇవన్నీ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇంటి బాడిగ ఇవన్నీ కట్టుకోవాలంటే కూడా నెలసరి ఆదాయం కూడా ఖర్చులకే వెళ్ళిపోతుంది, అయిపోతున్నాయి అన్నమాట. నిత్యావసర వస్తువులు తగ్గించి కొద్దిగా పెట్రోల్ డీజిల్ తగ్గించి పెడితే కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలు మాలాంటి వాళ్ళు బతకడానికి అవకాశం బాగుంటుంది. మీరు ఆటో నడుపుతుంటారు కాబట్టి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు, రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? కొన్ని కొన్ని రోడ్లు బాగానే ఉన్నాయి, కొన్ని కొన్ని రోడ్లలో ఇంకా వర్క్ జరగాలి. ఇంకా జరుగుతున్నాయా? జరగాలి. కొన్ని రోడ్లలో జరగాలి, కొన్ని రోడ్లు బాగున్నాయి, బాగానే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, కొన్ని కొన్ని చోట్ల బాగున్నాయి, అక్కడక్కడ రోడ్లు పడాలి. మీ ఎమ్మెల్యే బుగ్గన ఆర్థిక శాఖ మంత్రి, మరి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఏమన్నా అనుకునేంత స్థాయిలో అభివృద్ధి జరగలేదంటారా ఈ ప్రాంతంలో? బాగానే జరిగింది. అక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర డివైడర్ లేయడం కానీ, మళ్ళీ వచ్చేసి అక్కడ నగరవనం కానీ, మళ్ళీ వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ పెద్ద రుద్రాక్షగుట్ట దగ్గర హాస్పిటల్ కానీ బాగానే చేస్తున్నాను. ఇంతకుముందు ఈ విధంగా ఇక్కడ డోన్లు అయితే జరగలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా డోను చుట్టుపక్కల పరిశ్రమ ఏదైనా ఒకటి పడితే యువతకు ఉపాధి పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. మాలాంటి వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఏదైనా ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. బాగా ఒక పెద్ద పరిశ్రమ పడితే ఇక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల పల్లెలు కానీ ఒక భారీ పరిశ్రమ పడితే బాగుంటుంది. నేను కూడా వార్డ్ నెంబర్ గెలిచాను వైఎస్ఆర్లో. రాజారెడ్డి కార్యకర్తలకు ఏ పెట్టలేడు, రూపాయి లేదు, వాళ్ళ పెట్రోల్కు లేదు బండ్లకి, రోడ్లు గుదలబండాయి, ఏం లేదు. నేను ఇంకా అన్నింటిలో అన్నీ రైతు పండించే పండ్లకల్లా మీ జీవుడి పిరం ఆయన చేయడం అన్ని పిరమే. సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తున్నారు రైతులకు అని చెప్తున్నాడు కదా, రైతులకి వచ్చినాడు ఇచ్చినాడు సాధించిన ఇచ్చినాడు. ఇంకా మంచిమీ ప్యాకెట్ 200 పెట్రోల్ అన్నీ పెరిగినాయి. ఇంకా అది నేనా అన్నీ ఏం లేదు, కార్యకర్తల వరకు ఏం లేదు, లాల వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఆయన బుగ్గల రాజుడి. ఇంక అంతేగాని ఇంకా ఏం రాజే వస్తున్నాడు ఈ ప్రాంతానికి ఎక్కువ తిరుగుతున్నాడు. ఏమన్నా వచ్చినాడు మన పర వచ్చినా ఎప్పుడో పర వచ్చాడు అంతే అంతే. ఇంకా అంతేగాని ఇంకా కార్యకర్తల వాడికి ఏం లేదు, గెలిచిన వాళ్ళు వాడి పిల్లలు ఏం రూపాయలు లేదు, ఎవరికి లేదు, సచ్చినారు అట్టే అంతే, ఏం లేదు. ఇంకా ఇవాళ మంగళవాళ్ళకి నల్లకి వాళ్ళు వేస్తే వాలంటీర్లు ఏం చేయాలి, వాలంటీర్లు ఏం చేయాలి. ఇంకా అంతే సార్ నేను. మరి మూడు రాజ్యాలు అంటున్నారు, మళ్ళీ సాధ్యం అయితే అంటారా మూడు రాజ్యాలు ఏర్పాటు చేస్తారా? మూడు రాజ్యాలు ఆయన కేసీఆర్ చేసా, ఈయన చేసా, జిల్లాలు చేసా, ఆయన చేసినా చేసా, అంతే అంతే. కేసీఆర్ నుంచి కేసీఆర్ చేసి ఇంకా ఈయన 20 చేసా, 18 చేసా, 23 చేసా, అది ఇంకా ఆయన చేసినా ఈయన చేసినాడు అంత తిన్నారో డబ్బులు తిన్నారు వాళ్ళు. మహమ్మారిలో చదవైన అందరూ డబ్బులు మన రాజ్యాన్ని ఇలగొట్టి ఇలగొట్టి వాళ్ళ రాజరోడ్డు వాడుకు ఇటు పోదు. వ్యవసాయమే వ్యవసాయం చేస్తుంది అంటే రైతులకు ఏమైనా మేలు జరిగిందా మీకు? ఇంతవరకు అయితే మాకు ఏం మేలు జరగలే. సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తున్నా చెప్తున్నారు కదా, సంవత్సరానికి వేస్తున్నాడు అంటే ఆయన ఏ విధానంగా ఇస్తున్నాడు, నష్టపరిహారం అంటున్నాడు, అదే అంటున్నాడు. ఇంతవరకు మాకు గిట్టుబాటు ధర లేదు. ఓ ఎకరాకు వచ్చేసి 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాము, 100,000 రూపాయలకు గాను ఏంది 400 కింటాం అమ్మితే రైతుకు వచ్చేది ఏమొస్తుంది? కూలీలు గిట్టడంలే, రైతు గిట్టడంలే, మందుమూడలు చూసి రేట్లు ఎక్కువ పెట్టుబడి దండిగా భారీగా వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 50 కూలీ మనుషులే పడుతున్నారు. వాళ్ళకి 300 చెప్పిన 200 వరకు 300 కూలీలు ఇవ్వాలా. రైతు ఎక్కడ నష్టపోతున్నాడు, ఇక్కడ బాధపడుతున్నాడు, అది ఉన్న విషయంగా. ఇంతవరకు అయితే ఉల్లికి గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర కావాలా? కనీసం మినిమం అంటే 2,000 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే రైతు బతకగలుగుతాడు.
లేదంటే ఆత్మహత్యలే అన్ని రైతుకి అన్ని ఆత్మహత్యలే ఇంకా దానికి సంబంధించి ఏం లేదు ఇంకా అంతే ఇతర అంశాలు ఏమన్నా డెవలప్మెంట్ జరిగినా ఇక్కడ విద్యా వైద్యం రోడ్లు కానీ ఇతర వైద్యాలు ఏమి ఇంతవరకు జరగలే అభివృద్ధి పనులతో ఏం లేవు ఉన్నేటి ఉన్నట్టునే ఉన్నాయి ప్రభుత్వాలు పోతూనే ఉన్నాయి వచ్చనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి వచ్చనే ఉన్నాయి ఇంతవరకు అభివృద్ధి జరిగినది ఏం లేదు ఏమీ జరగలే రైతు నష్టపోవడం తప్ప ఇంకా మీ దినామించేది ఏది లేదు ఇంకా అంటే మీ మీ ప్రాంత ఎమ్మెల్యేనే బుగ్గననే ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా ఆర్థిక మంత్రి బుగ్గాన ఎమ్మెల్యే డోనే నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి బుగ్గాన ఆయన ఎప్పుడో ఇక్కడ గెలుచుకుంది పోయింది మొదలు ఇంతవరకు డోను ఇక్కడ ఉండే చూడలే ఏం పనులు చేసినా చెప్పలే రైతులకు ఎట్లా బతుకుతున్నారా లేదా ఎక్కడ ఏం చేస్తున్నారు ఏమి రైతులు ఏమి ఎరువులు అమ్ముతున్నారు ఏమి రైతులకు ఎట్లా ఉందని చెప్పేసి ఏ మందులు అని విల్లంపి అడగడం లే వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే వేదం వాళ్ళు చెప్పిన కాడికి కొండలా చేయాలా అంత కాడికి మించినది ఏం లేదు దృష్టత ఏం లేదు వాళ్ళు ఏంది ఓట్లు వేపించుకొని అడిగినప్పుడు ఓట్లు వేసుకుంటారు ఓట్లు వేపించుకుని గెలిచిన తర్వాత ఎక్కడో ఉంటారు ఎక్కడో వస్తారు వాళ్ళు ఏదో వచ్చినాడంటే డోన్కి వస్తున్నా అంటే పోలీసులు అంత మొత్తం బందోబస్తు దానికి టోల్ గేట్కి పోతారు అటుండి తీసుకొస్తారు మన శాంతికి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అంతే ప్రజలను అడిగే అవకాశం అయితే గిట్టుబాటు మీకు రైతులు బాగుండరా ఏమి ఉండరు ఏం కథ అని చెప్పే నాదుడే ఎవరు లేరు కొద్ది నాకైతే రాలే ఇంకా పెట్టుకోలేదు పెట్టుకోలేదా పెట్టుకోలేదు నాకైతే పెట్టుకోలే అంటే మీ మీ తోటి ఆటో వాళ్ళకి వచ్చినాయా వచ్చినాయి మీరు ఎందుకు పెట్టుకోలే అంటే నేను కొత్తగా తీసుకునేది లైసెన్స్ లేకుండా ఓకే అందుకు రూల్ రూల్స్ ఉన్నాయా లైసెన్స్ అన్నీ ఉన్నాయా ఉండాలి కంపల్సరీ ఇప్పుడు క్లియరెన్స్ ఉంటేనే కదా ఇచ్చే అందుకు పదివేలు సంవత్సరానికి మళ్ళీ ఎట్లా కట్టాలి అట్లేం లేదన్న ఇప్పుడు మనం ఆ 10,000 అన్న అనుకో క్లియరెన్స్ చేసుకుంటాం మనకి ఇంకా క్లియరెన్స్ ఉందనుకో ఒకరు కూడా టచ్ చేయరు మనకి అట్లా ఇంకా అమ్మఒడి ఏమన్నా వచ్చిందా మీకు అమ్మఒడి మా వచ్చింది నా బిడ్డకు వచ్చింది వచ్చింది ఎట్లా ఉందండి ఇక్కడ పరిస్థితి రోడ్లు అవి ఎట్లా ఉన్నాయి ఇక్కడ మాకైతే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది గతంతో కంపేర్ చేసి ఏమన్నా మేలు జరిగిందా కొంచెం మారింది అనుకుంటున్నాను కొంచెం మారింది స్కూల్లో అయితే అంటే నాడు నేడు స్కూల్లో పెట్టినాం బాగా మార్పు వచ్చింది అంటే నిజంగా మార్పు వచ్చిందా అన్న ఈ లోకల్ మీరు ఉంటారు కదా ఉంటామని అంటే నేను అంత స్కూల్ ఎట్లా ఉంది ఇప్పుడు మీ మీ ప్రాంత ఎమ్మెల్యే బుగ్గన్న ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కదా ఏమన్నా బాగా డెవలప్ చేసడానికి అవకాశం ఉంది చేశారు ఇక్కడ ఏమన్నా లైట్ చేస్తున్నారన్న మళ్ళీ చేసేయట్లేదు అనేట్లేదు చేస్తున్నాను అనుకున్నంత జరుగుతుంది అంటే జరుగుతుంది జరుగుతుంది మీరు ఎక్కువ ఆటో ప్రయాణం కాబట్టి రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఇక్కడ రోడ్లు అయితే ఇక్కడ కొంచెం బాగుంది కొన్ని పల్లెటూరు అక్కడ సైడ్ పోతే కొంచెం రోడ్ బాగాలేదు అంతే అంతే డెవలప్మెంట్ జరగాలి ఇంకా జరగాలి బాగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా